నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అన్న నానుడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తిరగబడింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో పాటు పల్లె పట్టణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై భరోసా కలిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తుండటంతో జనం ప్రభుత్వ ఆసుపత్రుల బాట పట్టారు. ప్రసూతి సేవల్లో రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిపై ప్రత్యేక కథనం చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఒకప్పుడు సమస్యల నిలయం, కానీ నేడు రోజులు మారాయి. సర్కార్ ఆసుపత్రుల తీరులో మార్పులొచ్చాయి. నేడు గవర్నమెంట్ ఆసుపత్రి అంటే సకల వైద్య సేవల నిలయం. ప్రజా వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయాయి. ఆ జాబితాలో చేరింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి. ప్రసూతి సేవల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు, ఇతర రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో నవంబర్ నెలలో ప్రసవాలు జరిగాయి. గత నెలలో ఏకంగా 324 ప్రసవాలు చేసి వైద్యులు, సిబ్బంది తమ విధుల పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. ఇందులో 98 సాధారణ ప్రసవాలు ఉన్నాయి. అక్టోబర్లో 303 ప్రసవాలు జరగ్గా ప్రతి నెల సగటున 290 నుండి 300 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వల్లే సాధ్యమైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ తెలిపారు. అలాగే మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలను కల్పించారని అన్నారు. నిపుణులైన వైద్యులు, మిడ్వైఫరీ నర్సులు, అధునాతన పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. మన జిల్లా ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నవంబర్ నెల 2021లో హైయెస్ట్ డెలివరీస్ అయినాయి. 324 డెలివరీస్ అయినాయి. అందులో 98 నార్మల్ డెలివరీస్ ఉన్నాయి. మనకి యావరేజ్ 300 డెలివరీస్ అవుతున్నాయి నెలకి. సంవత్సరానికి 3 నుంచి 3.5 డెలివరీస్ అవుతున్నాయి. ఇన్ని కావడానికి ప్రధానంగా మనం మన మంత్రి గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన మంత్రి కేటీఆర్ గారు మనకి కావాల్సినంత వసతులు, ముఖ్యంగా మెడికల్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ కార్డియోటోకోగ్రామ్, సిటీజీ మిషన్స్ అని, ఫీటల్ డాప్లర్సు, అల్ట్రాసౌండ్ మిషన్సు, హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుల్సు, ఏసీ అండ్ అదర్ ఎక్విప్మెంట్, కావాల్సిన సర్జన్స్కి కావాల్సిన, గైనకాలజిస్ట్ కావాల్సిన, అనస్థెసిస్ట్ కావాల్సిన మెడిసిన్స్ అయితేనేమి అన్నీ సకాలంలో మనకి అందడానికి ఆయన సహకారం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్యం అందేలా మంత్రి కేటీఆర్, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కరీంనగర్ నుండి గైనకాలజిస్టులను డిప్యూటేషన్ మీద ఆసుపత్రికి తీసుకొచ్చారు. పనివేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించి ప్రసవాలు చేయటంలో సఫలమవుతున్నారు. మిడ్వైఫరీ ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది ప్రత్యేకంగా బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసవం తర్వాత వారు తక్కువ సమయంలోనే తిరిగి సాధారణంగా కోలుకునేలా వారికి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. కేసీఆర్ కిట్ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డెలివరీస్కు విపరీతంగా ఆదరణ వచ్చింది. మన సిరిసిల్ల జిల్లాలోనే తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కిట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి 5,000 అంటే 3 విడతలుగా 15,000 నుంచి 15,000 రూపాయలు 3 విడతలుగా ఇవ్వడము, వాళ్ళకి కిట్ అందజేయడంతో అంటే వాళ్ళ పని దినాలకు వాళ్లకు మంచి కొంత ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటున్నారు. డెలివరీస్ కూడా గవర్నమెంట్కు వచ్చేవారి సంఖ్య ఆల్మోస్ట్ కేసీఆర్ కిట్ పెట్టక ముందు నుంచి ముందు తర్వాత 60% అంతకుముందు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో టోటల్ డెలివరీస్లో ఒక 30% చేసేవాళ్ళము. కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత దాదాపు 60% వరకు చేయగలుగుతున్నాము. మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడైతే బాగా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేసీఆర్ కిట్ ప్రారంభించినప్పటి నుంచి డెలివరీల సంఖ్య ఇక్కడ పెరిగింది. మేము వచ్చినప్పటి నుంచి ఇంకా ఇక్కడ పెరిగింది. ఈ గత నెలలో నవంబర్లో ఇప్పుడు రికార్డ్ స్థాయిలో డెలివరీస్ జరిగినట్టు మాకు మా సూపరింటెండెంట్ గారు తిరుపతి సార్ చెప్పారు. రికార్డ్ స్థాయిలో జరగడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. పేషెంట్స్ కూడా అందరూ ఆనందిస్తున్నారు. ఆసుపత్రిలో ఫీటల్ డాప్లర్,
అల్ట్రాసౌండ్ మిషన్, అధునాతన ల్యాబొరేటరీ రూమ్, హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుల్లను ఏర్పాటు చేసింది. కేసీఆర్ కిట్ ద్వారా బాలింతలకు, రోగులకు కావలసిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిపై వారికి నమ్మకం కలిగించింది. దీంతో వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని బాలింతలు, వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. నా పేరు మల్లీశ్వరి. మాది వేములవాడ. నేను మొన్న వచ్చిన, పెయిన్స్ రాకుండా వచ్చిన టైం డేట్ అయిపోయిందని వస్తే సిస్టర్స్ చూసి డాక్టర్స్ వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్ డెలివరీ చేశారు. తర్వాత 2 డేస్కి ట్యూబెక్టమీ చేశారు. మంచిగా టైం టు టైం డాక్టర్స్ వస్తారు, పిల్లల డాక్టర్స్ వచ్చి ఇస్తారు. మా బిడ్డని తీసుకొచ్చిన ఇక్కడికి బాగానే డాక్టర్లు పట్టించుకుంటారు, మేడాలు ఇస్తారు, మంచిగానే ఫుడ్డు, గుడ్డు, అరటి పండు మంచిగానే పెడతారు, మంచిగానే చూస్తారు. అంతా బాగానే ఉంది, దాకా నీట్గానే ఉంది, మంచిగా సార్లు మేడాలు, పిల్లల డాక్టర్ వస్తుండు మంచిగానే, అందరు బాగానే వస్తారు, అందరిని మంచిగా పట్టించుకుంటారు. ప్రైవేట్ల కంటే ఎక్కువ అచ్చా దేఖరే, ఇద్దర్ బహుత్ సాఫ్ రఖరే, గోలియా టైం టు టైం దేఖరే దేరే, అచ్చా మేడమ్ అవి టైం టు టైం దేరే దేఖరే, ట్రీట్మెంట్ అచ్చా కరే, ఇద్దర్ బచ్చకి డాక్టర్ అచ్చా దేఖరే, బచ్చంకు బి అచ్చా దేఖరే డాక్టర్స్, అచ్చా మేడమ్ సిస్టర్స్ సోప్ అచ్చా దేఖరే, టైం టు టైం సోప్, అండారా మౌస్ దేరే, ఖానా దేరే, టిఫిన్ దేరే, సోప్ నీట్ హే ఇదర్ సోప్ అచ్చా దేఖరే. కేసీఆర్ గారి కిట్లు అనేది చాలా పాపకు, చిన్న పాపలకైనా, ఏమైనా డ్రెస్సులు కానీ, పడుకోనికి జాలి అన్నీ ఇస్తున్నారు. టీకా పుట్టినాక ఎంబడే 10 నిమిషాల్లోపే టీకా వేస్తున్నారు. చాలా హాస్పిటల్ స్పందన బాగుంది, మెరుగైన వైద్యం ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే నెల నీళ్ళకు ముందే ఆపరేషన్లు చేసి బేబీలను అటు తింపి ఇటు తింపి హైదరాబాద్ అని పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. సమైక్య పాలనలో నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారితే స్వరాష్ట్రంలో అదే వైద్యం వారికి అండగా నిలుస్తోంది. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుంది. ఒకప్పుడు సాధారణ ప్రజానీకం ప్రసూతి కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రిని కాదని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళేవారు. దీంతో వేలాది రూపాయల ఖర్చు అయ్యేది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత మెరుగైన వైద్యం అందించడే కాదు, ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిని తలదన్నెలాగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసూతి కొరకు మహిళలు వస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి చెప్పొచ్చు. ఎందుకంటే 324 డెలివరీలు ఒకటే నెలలో కావడం ఒక ఎత్తు అయితే, మెరుగైన చికిత్స అందిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీన్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.